ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సర్వభూపాల వాహనంపై శకటాసుర వధ అలంకణలో పద్మావతి దేవి దర్శనం. కార్తీక బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తున్న అలమేలు మంగాపురం. కపిలతీర్థంలో శివవ్రతాలు, శివార్చన కార్యక్రమాలు. అలిపిరి ధ్యానారామంలో ఘనంగా రుద్రాభిషేకోత్సవం. కార్తీక మాసంలో టీటీడీ ప్రత్యేక క్రతువులు. పేరూరు బండపై ఒకడమాత ఆలయ నిర్మాణం. నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శివకేశవుల ఆరాధనకు శ్రేష్టమైన మాసం కార్తీకం. దీపారాధనలు, నదీ స్నానాలతో భక్తుల దైవ చింతన. విశేష కథనం. సర్వభూపాల వాహనంపై శకటాసుర వధ అలంకణలో శ్రీ పద్మావతిదేవి దివ్యంగా కటాక్షించారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం వాహన మండపంలో సర్వభూపాల వాహనంపై అలమేలు మంగమ్మ శకటాసురుడి వధ అలంకణలో పట్టు పీతాంబరాలు, గజపుష్పమాలలు, పసిడి శోభిత రత్నాభరణాలతో దేదీప్యమానంగా వేంచేసి దర్శనమిచ్చారు. టీటీడీ పెదజయర్ స్వామి, చిన్నజయ స్వామి వారి ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పఠనం జరిగింది. ఆపై మహామంగళ నీరాజనాలు అందజేశారు. అనంతరం పండితులు చతుర్వేద పారాయణం నిర్వహించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి చౌనల్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రీ పద్మావతిదేవి బ్రహ్మోత్సవ శోభను కనులారా తిలకించి పులకించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ తిరుపతి జేఈఓ పి బసంత్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసం సందర్భంగా సోమవారం శివవ్రతాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉమామహేశ్వర స్వామివారికి విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక సోమవార శివార్చన కార్యక్రమాన్ని నాదస్వరం, సంకల్పం, గణపతి పూజ, కలశావాహన, శివార్చన తదితర క్రతువులతో ఘనంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ పండితులు ఆచార్య రాణి సదాశివమూర్తి కార్తీక మాస వైశిష్ట్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు, టీటీడీ చైర్మన్ సతీమణి వైవి స్వర్ణలతారెడ్డి, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆచార్యులు, వేద పండితులు పాల్గొన్నారు. ఇక టీటీడీ ఆస్థాన విద్వాంసులు డాక్టర్ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ బృందం ఆలపించిన అన్నమయ్య భక్తి గీతాలాపన కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగింది. తిరుపతిలోని అలిపిరి ధ్యానారామం హరహర మహాదేవ నామస్మరణలతో మారుమ్రోగింది. టీటీడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్తీక మాసోత్సవాల్లో భాగంగా కార్తీక మాసం తొలి సోమవారాన్ని పురస్కరించుకుని ధ్యానారామంలో రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, ఇతర అధ్యాపక బృందం ఆధ్వర్యంలో ముందుగా టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు సంకల్ప పూజలో పాల్గొన్నారు. ఆపై మహాదేవుడికి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో లఘున్యాసం, పంచామృతాభిషేకం, దశవిధ స్నానాలు, గంధం, పుష్పోదకం, కొబ్బరి నీరు, విభూది, మారేడు, గరిక, దుర్వోదకం, రుద్రాక్షదకం, చెరుకు రసం, ద్రాక్ష రసం, ఖర్జూర రసంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం నమక చమక పురుష సూక్తాదులతో రుద్రాభిషేకం, మహాహారతి సమర్పణ కార్యక్రమాలు ఆద్యంతం ఆహ్లాదభరితంగా జరిగాయి.
లోక కళ్యాణార్థం దేవదేవుడి సన్నిధిలో టీటీడీ చేపట్టిన మహత్తర పారాయణ యజ్ఞం దిగ్విజయంగా కొనసాగుతోంది. భక్తులకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రాప్తించాలని వేడుకుంటూ తిరుమలలోని నాద నీరాజన వేదికపై వీణల విందుగా జరుగుతున్న సుందరకాండ పారాయణంలో సోమవారం ఉదయం అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు రావూరి బుల్లెమ్మ శివుడంటేనేమి కేశవుడంటేనేమి అనే తరిగొండ వెంగమాంబ కీర్తనను శ్రావ్యంగా ఆలపించారు. ఈ సందర్భంగా సకల దేవతా ప్రార్థనతో డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ సప్తవింశ సర్గలోని 21వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు విశ్లేషణ చేశారు. అనంతరం ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపల్ కుప్పా శివ సుబ్రహ్మణ్యం అవధాని శ్లోక పారాయణాన్ని పూర్తి చేశారు. ఆపై శ్రీ వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణం, ధన్వంతరి మంత్ర పఠనం, క్షమా ప్రార్థన, శ్రీవారి మంగళా శాసనాలతో నేటి సుందరకాండ పారాయణం మహత్తరంగా ముగిసింది. అలాగే తిరుమలలో సోమవారం ఉదయం చతుర్వేద పారాయణం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు వేదాలలోని వ్యాధి నిరోధక మంత్రాలను పఠించారు. కరోనా వ్యాధి నిర్మూలనార్థం నిరంతరాయంగా చేపట్టిన ఈ పారాయణ క్రతువులో పండితులు చతుర్వేదాలలోని లోకహితం విషవ్యాధి నిర్మూలన మంత్రాలను ప్రతిరోజు పారాయణం చేస్తున్నారు. తిరుమలలోని నాద నీరాజన మండపంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం కార్తీక పురాణం విష్ణు వైభవం ప్రవచన కార్యక్రమం భక్తురస భరితంగా జరిగింది. ధర్మగిరి వేద విజ్ఞానపీఠం అధ్యాపకులు మారుతి పురాణాలలో కార్తీక మాస విశిష్టత అనే అంశాన్ని వివరించారు. అలాగే శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో పురాణ పఠనం, విష్ణు ఆరాధన వల్ల కలిగే ఫలితాలను సవివరంగా తెలియజేశారు. తిరుపతికి సమీపంలోని పేరూరు బండపై నిర్మిస్తున్న ఒకళమాత ఆలయాన్ని సోమవారం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. తన సొంత నిర్మాణ సంస్థ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో టీటీడీ అనుమతితో ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. కోట్లాది రూపాయల నిధులతో ఆలయానికి రోడ్డు మార్గం, మెట్లదారి, రాజగోపురం, ముఖమండపం, అంతరాళం, గర్భాలయం, ప్రాకారం నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తిగా వచ్చాయి. ఈ పనులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే గర్భాలయ గోపురానికి జరుగుతున్న స్వర్ణ తాపడం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ పవిత్రమైన దేవాలయ నిర్మాణం దాదాపు పూర్తిగా వస్తూ ఉంది. ఇంకా 2-3 నెలల్లో మొత్తం కూడా పూర్తి చేస్తాము. బాగా ఇక్కడ పనిచేసే శిల్పులు కానీ, మా స్థపతి సూర్యబాబు కానీ చాలా శ్రద్ధ తీసుకొని రాత్రింబవళ్ళు ఈ పని చేశారు. వారికి నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇంకా ఆలయ గర్భగుడి ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం ఉందో ఆ విధంగా ఆనంద నిలయం మాదిరే ఈ గర్భగుడిని కూడా బంగారు తాపడంతో తీర్చిదిద్దడం జరుగుతుంది. ఆ పని కూడా జరుగుతూ ఉంది. తప్పనిసరిగా ఇది ఉత్తరాయణ పుణ్యకాలంలో దీన్ని పూజ కార్యక్రమాలన్నీ కూడా చేసి ప్రారంభించడం జరుగుతుంది. దీనికి మా ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేవాలయాన్ని ప్రారంభించడానికి వారు ఇచ్చేస్తారు. ఇంత మంచి కార్యక్రమాన్ని వెంకటేశ్వర స్వామి మా ద్వారా చేపిస్తూ ఉన్నాడు అనేది చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా దేవుని ఆశీర్వాదం ఈ ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి, ఈ ప్రభుత్వానికి ఉండాలని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని టీటీడీ సమాచార కేంద్రంలో నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అలమేలు మంగమ్మ గజ వాహనంపై వేంచేసి భక్తకోటికి అభయప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి, ఏజే శేఖర్ దంపతులు తదితరులు అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించే కాసుల హారాన్ని, పట్టు వస్త్రాలను ప్రాకారోత్సవంగా తీసుకువచ్చి సమర్పించారు. ఆపై గజవాహనంపై శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన పద్మావతీదేవికి అర్చకులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి దివ్య ప్రబంధం, వేద పారాయణం, పద్మావతి గద్య పఠనాదులతో మహామంగళ నీరాజనాలు అందజేశారు. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో పుట్టాలమ్మ ఆలయంగా వినుదికెక్కిన శ్రీ శ్యామలాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి కైలాసగిరి పర్వత అలంకణలో కొలువు తీర్చి ప్రత్యేకంగా అర్చనలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని దీపారాధనలతో స్వామి అమ్మవార్లను సేవించి మొక్కులు తీర్చుకున్నారు. శివకేశవులకు ప్రీతికరం కార్తీక మాసం.
ఈ మాసంలో దేవాలయాల్లో దీపారాధనలు నదీ తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తే విశేష ఫలం సిద్ధిస్తుందని ఐతిహ్యం ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఆలయం ప్రతి లోగిలి దీపకాంతులతో ప్రకాశిస్తుంది ఆధ్యాత్మిక చింతనకు భగవంతుడి సంపూర్ణ అనుగ్రహానికి ప్రతీకగా ప్రసిద్ధి చెందిన కార్తీక మాస వైశిష్ట్యాన్ని మనము తెలుసుకుందాం తెల్లవారు జామునే నిద్ర లేవడం కృతిక నక్షత్ర సమయంలో నదీ స్నానం నిత్యం శివారాధన దీపారాధనలతో దైవ దర్శనం దీపదానం నవధాన్య దానాలు నక్తంతో దామోదరుడి ఆరాధన ఉసిరిక చెట్టు నీడలో భోజనాలు ఇలా ఒక్కటేంటి ఎన్నెన్నో సంప్రదాయాలను మోటగట్టుకొని వస్తుంది పవిత్ర కార్తీక మాసం కార్తీక దామోదరుడి ఆరాధన అంటే శివకేశవులు ఇరువురిని ఆరాధించడంతో సురభతరంగా మోక్ష సిద్ధి కలిగి జీవిత పరమార్థం బోధపడుతుంది ఈ మాసంలోనే దీపారాధన తెల్లవారు జామునే నదీ స్నానాలకు ఎనలేని విశిష్టతను ఆపాదించాయి మన పురాణాలు కార్తీక మాసమంతా తెల్లవారు జామునే మేల్కొని నదుల్లో గాని తటాకాల్లో గాని ఇవేవి అందుబాటులో లేనప్పుడు కనీసం ఇంట్లోనైనా తలస్నానం చేసి శివారాధన చేయాలని శాస్త్రం చెబుతోంది విశేషించి సముద్ర స్నానానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉన్న మాసం కార్తీకం ఈ విధంగా కార్తీక స్నానం ఆచరించి శివుణ్ణి గాని విష్ణువుని గాని మరేదైనా దైవాన్ని గాని పూజించి అర్ఘ్యాదులు ఇవ్వడం వల్ల కురుక్షేత్రం గంగా నది పుష్కర తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది సర్వ పాపాలు నశించి అనంత కోటి పుణ్యాలు లభిస్తాయి ఇక పగలంతా ఉపవాస దీక్షతో రాత్రి చంద్ర దర్శనం అనంతరం భోజనం చేయాలనేది కార్తీక మాసంలో ఓ నియమం దీన్ని నక్తం అంటారు ఇలా పగలంతా నిరాహారం ఉండలేని వారు పాల వంటి ద్రవ పదార్థాలను అలాగే ఏవైనా పండ్లను తీసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో దైవ కృపకు మెండుగా లభించే మరో పుణ్యకార్యం దీపారాధన శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో నిత్య దీపారాధనతో సర్వ శుభాలు సిద్ధిస్తాయని కార్తీక పురాణం శివ పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ మాసంలో శివాలయంలో గాని ఇంట్లో పూజ గదిలో తులసి కోట గుమ్మం ముందు నిత్యం ప్రాతకాల సాయంకాల దీపారాధన చేయడంతో దైవానుగ్రహం సులభతరం అవుతుంది అలాగే కార్తీక దీపదానం వల్ల నరక ప్రాప్తి ఉండదని చెబుతారు ఇంకా విశేషించి స్త్రీలు ఈ మాసంలో దీపదానం నవధాన్యాల దానం చేయడంతో ఐదుతనం వృద్ధి చెందుతుంది మరో విశేషమేమంటే ఈ కార్తీక మాసంలో అందరూ తప్పక ఆచరించవలసిన ఆహ్లాదకర క్రతువు కార్తీక వనభోజనం శ్రీ లక్ష్మీదేవికి ఆవాసంగా వెలుగొద్దుతున్న ధాత్రి వృక్షానికి అంటే ఉసిరిక చెట్టుకు పూజలు చేసి ఉసిరికాయ దీపం వెలిగించి చెట్టు కిందే భోజనం చేస్తే లక్ష్మీ కటాక్షం మెండుగా ఉండడమే కాకుండా శ్రీ మహావిష్ణువు కృప కూడా లభిస్తుందని ఐతిహ్యం అలా చక్కగా ప్రతి ఒక్క కుటుంబం తమ బంధుమిత్రులతో స్నేహితులతో ఇరుగు పొరుగు వారితో ఒక చోట చేరి కార్తీక వనభోజనాలు చేస్తే ఆ దృశ్యం ఎంత కనువిందు చేస్తుందో కదా అలాగే కార్తీక మాసం అంతా శివారాధన రుద్రాభిషేకం బిల్వార్చనలకు ఎంతో ప్రసిద్ధి భక్త సులభుడు మహేశ్వరుణ్ణి ఈ మాసంలో సేవించడం వల్ల జన్మ రాహిత్యం కలుగుతుంది అలాగే శివునికి ప్రీతికరమైన పలు రకాల పదార్థాలను దానాలుగా ఇవ్వడం వల్ల జన్మ జన్మల పాపాలు నశిస్తాయని వేదాలు పేర్కొన్నాయి మరి మనము ఈ కార్తీక మాసంలో నియమ నిష్టలను పాటిద్దాం నిండైన హరిహరుల అపార కరుణను మెండుగా పొందుదాం ఇప్పుడొక చిన్న విరామం శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ మనది వేద భూమి వేదాలు మన జీవన నాదాలు
హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-777, 0877-22-33-333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు సంతపేటలో నెలవైన శ్రీ గౌరీ సమేత కళ్యాణ దక్షిణామూర్తి స్వామివారి ఆలయంలో గురు సంక్రమణోత్సవం మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ గౌరీదేవి సమేతంగా దక్షిణామూర్తి స్వామివారికి అర్చకులు పలు రకాల సుగంధభరిత ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వెండి కవచం, బంగారు ఆభరణాలు, వర్ణమయ పుష్పమాలలతో స్వామి అమ్మవార్లను కళ్యాణకారక శుభ అలంకరణతో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ స్వామివారి సన్నిధిలో ప్రత్యేకంగా హోమాలను నిర్వహించారు. కడప నగరంలోని శ్రీ భద్రావతి సమేత భావనా ఋషి ఆలయంలో మహాలక్ష్మీదేవికి అభిషేకాది ఆరాధనోత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని సర్వాంగ సుందరంగా కొలువు తీర్చి అమ్మవారి ఉత్సవమూర్తికి అభిషేకాలు జరిపారు. ఆపై కుంకుమార్చనలతో లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని పూర్తి చేసి నీరాజనాలు అందజేశారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ అలఘనాథ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా అర్చనలు జరిగాయి. ఈ సందర్భంగా స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో స్వామివారిని దివ్యాంగ శోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. అనంతరం ఆలయ ప్రదక్షిణగా స్వామివారికి పల్లకీ సేవ మనోహరంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఇక గూడూరు శ్రీ విజయదుర్గాదేవి ఉపపీఠంలో ధనలక్ష్మీదేవి ఆరాధన కార్యక్రమం వైభవంగా జరిగింది. విజయలక్ష్మీదేవిని సకల సంపదలకు ఆదిదేవత శ్రీ ధనలక్ష్మీదేవిగా సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. ఆపై ధనలక్ష్మి పూజ, మహానవవర్ణ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని ప్రసిద్ధ దేవి ఆలయం కోటదుర్గాదేవి సన్నిధి సామూహిక లక్ష్మీ పూజలతో కళకళలాడింది. సర్వ శుభాలను, సిరి సంపదలను ఒసగే లక్ష్మీ పూజతో ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు సిద్ధించాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇందులో భాగంగా భక్తులు ఆలయ ఆవరణలో దీపారాధనలు చేశారు. ఆపై శాస్త్రోక్తంగా సామూహిక లక్ష్మీ పూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. నంద్యాలలోని సంజీవ్ నగర్ రామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి సన్నిధి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. లోక కళ్యాణార్థం ఈ ఆలయంలో ప్రత్యేక హోమాలను నిర్వహించారు. ముందుగా అమ్మవారి మూలమూర్తిని పుష్పశోభితంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. ఆ తర్వాత ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాలలో వివిధ వైదిక క్రతువులను జరిపారు. ఆపై శ్రీ లక్ష్మీనారాయణ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అలాగే నంద్యాలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం దివ్యంగా దర్శనమిచ్చింది. మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి పల్లకి ఉత్సవం నిర్వహించారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తిని తులసిమాలలతో అలంకరించి హారతులు అందజేశారు. ఆ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ఆపై భక్తుల దైవనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. భక్తులు ఉభయ దేవేరి సమేత కలియుగ వైకుంఠనాథుని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. అనంతపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో ప్రకాశించింది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సహస్ర దీపాలంకరణ సేవను రమణీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి దివ్యాభరణాలు, సుగంధ భరిత పుష్ప మాలికలతో అలంకరించి పూజలు చేశారు. ఆ తర్వాత సహస్ర దీపాలంకరణ సేవను నేత్రపర్వంగా జరిపారు. సహస్ర దీపాల వెలుగుల్లో స్వామి అమ్మవార్ల దివ్యమంగళ స్వరూపాన్ని భక్తులు కనువారా దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఒంగోలు నగరంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో లక్ష్మీ పూజను ఘనంగా నిర్వహించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని ఉపాలయంలో కొలువు తీరిన శ్రీ రాజలక్ష్మి అమ్మవారిని సర్వాలంకార శోభితంగా అలంకరించారు. ఆ తర్వాత అర్చకులు లక్ష్మీ పూజను భక్తి శ్రద్దలతో నిర్వహించి మంగళహారతులు అందజేశారు.
దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి దేవస్థానం ఉత్సవ శోభతో పరిమళించింది. దీపావళిని పురస్కరించుకుని ఆలయంలోని అలంకార మండపం వద్ద సోమస్కందమూర్తి శ్రీ జ్ఞాన ప్రసూనమ్మ అమ్మవారి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి శోభాయమానంగా అలంకరించారు. ఆపై ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. విశాఖ జిల్లా దాకమరిలో నెలవైన శ్రీ లక్ష్మీ వల్లభ నారాయణ స్వామి ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. మంగళకరమైన రోజు కావడంతో వేగువజామునే స్వామికి విశేష ఉపచారాలు చేసి పట్టు వస్త్రాలు పుష్పమాలలతో చక్కగా అలంకరించారు. ఆపై అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఆపై లోక కళ్యాణార్థం ఆలయ మండపంలో ధన్వంతరి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే విశాఖ జిల్లా తగరపు వలసలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దివ్యంగా దర్శనమిచ్చింది. మాసోత్సవాల్లో భాగంగా స్వామికి వేకువజామునే విశేష పూజలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలు పుష్పమాలలతో రమణీయంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. భక్తులు పూజల్లో పాల్గొని కలియుగ వైకుంఠనాథుని కరుణాకటాక్షాలకు పాత్రులయ్యారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఏడుకొండలవాడు నెలవైన తిరుమల క్షేత్రంలో సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులస భరితంగా నిర్వహిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలోని ప్రాజెక్టుల కళాకారులతో పాటు వివిధ ప్రాంతాల కళాకారులు ఉత్తమోత్తమైన కార్యక్రమాలను ప్రదర్శిస్తూ తిరుమలేశుడి సేవలో తరిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం తిరుపతికి చెందిన కె సాయినాథ్ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన కనువిందుగా సాగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.